రంగారెడ్డి జిల్లాలో తన కుమారుడు నిర్మిస్తున్న ఇంటిపై టీడీపీ అనుకూల ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ప్రకాశం జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం విలియమ్స్పేట గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ అనుకూల ఛానల్ తన కుమారుడు నిర్మిస్తున్న ఇంటిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక, గ్రావెల్ మాఫియాలు ఇచ్చిన 30 కోట్లతో ఇల్లు నిర్మిస్తున్నట్లు అసత్యపు కథనాన్ని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై విచారణ చేయించాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారని, విచారణలో నిజమని తెలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని తెలిపారు. ఆ ఛానల్ యజమాని చరిత్ర ఏందో తనకు తెలుసని, చిత్తూరు జిల్లాలో బట్టలు అమ్ముకునే ఆయనకు లక్షల కోట్లు ఎలా వచ్చాయని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు ఇల్లు నిర్మించుకోవడం, వ్యాపారాలు చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తనపై ఎటువంటి దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. టీవీ 5లో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నా కుమారుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి నిర్మించుకుంటున్న ఇంటిపైన అవాస్తవాలు చూపించారు. నా పేరు చెప్పలేదు, నా ఫోటో పెట్టారు. దాదాపు 30 కోట్లు పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే నా పేరు చెప్పకుండా నా ఫోటో పెట్టి ఆ బిల్డింగ్ని చూపించారు. నేను ఒకటే అడుగుతున్నాను ఆ టీవీ 5 యాజమాన్యాన్ని, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు కుమారులు కుమార్తెలు వ్యాపారాలు చేసుకోకూడదా, ఇల్లు కట్టుకోకూడదా, ఇదేమైనా నేరమా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నా, ఇట్లా నా కుమారుడు పలానా దగ్గర ఇల్లు నిర్మించుకుంటున్నాడు, టీవీ 5లో అవాస్తవాలు చూపించి